వెల్కమ్ టు లెజెండ్ టీవీ నేను మీ అని మనమైతే గాంధీనగర్ ముర్షిరాబాద్ దగ్గరలో ఉన్న బస్తీలో అయితే స్వామి వివేకానంద బస్తీలో అయితే ధర్నాకైతే కొంతమంది రావడం అయితే ఉన్నారు ఎందుకు వచ్చారు ఇక్కడ ధర్నా ఎందుకు చేయడం అయితే జరుగుతూ ఉన్నది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం అన్న ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి అసలు గత ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మా బస్తిని అక్రమ అక్రమంగా నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన ప్రభుత్వ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ కమిషనర్ మరియు ఎంఆర్ఆర్ గారు ఈరోజు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని రోడ్డు పాలు చేసిన ఇరవై మూడు ఇళ్లతోని అరవై ఎనిమిది కుటుంబాలను ఈరోజు రోడ్డు పాలు చేశారు మరి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఈరోజు వరకు ఆరు రోజులు అవుతుంది ఆరు రోజుల నుంచి మేము ఎలా ఉన్నాము ఎలా తిన్నాము ఎలా ఉంటున్నాము ఇక్కడ స్త్రీల పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంది వాళ్ళు స్కూల్ పోగలుగుతుర్రా ఉద్యోగాలు పోగలుగుతురా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమో తెలుసుకునే పాపానికి పోలేదు మరి ఒక రోడ్డు రోడ్ అంటున్నారు ఈ రోడ్ ఎవరి కోసం వేస్తున్నారు ఈ రోడ్ ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉంది ఎప్పుడు ప్రారంభిస్తారు కూల్ చేసినారు వదిలేసినారు కనీసం మట్టి కూడా ఎత్తలేదు వీళ్ళు దేనికోసం కూల్చినట్టు ప్రజల కోసమా లేకపోతే ధనవంతుల కోసమా మరి ప్రజల కోసం కూల్చినట్టయితే మరి తొందర తొందరగా పనులు చేయాలి కదా మరి ఏ పనులు చేయకుండా చర్యలు తీసుకోకుండా మాకు ఈరోజు ఎమ్ఆర్ఓారు ఒక లెటర్ పంపించారు మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఇవన్నీ కావాలి మమ్మల్ని ఇల్లు కూడా కొట్టేసి అకారంగా కారణంగా రోడ్లో పాలు చేసినప్పుడు ఏ విధంగా కొట్టేసినట్లయితే ఆ విధంగా మాకు ఇల్లు వేయాల ఒకటి రెండవది ఇక్కడ కొన్ని ఇల్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి అందరితో పాటు ఆ ఇళ్ళను కూడా కూల్చేసారు మరి వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా ఇస్తారా ఇస్తే ఎప్పుడో పూర్తి చేస్తారు ఇవన్నీ మాకున్న అనుమానాలు మేము తెలుసుకోవాల్సిందే నిజాలు కాబట్టి వీటిపైన స్పందించి ఎమ్ఆర్ఓరు వస్తారా నేను ఎమ్ఆర్ఓ మమ్మల్ని రమ్మంటారా దేనికైనా మేము సిద్ధమే కాబట్టి మాకున్న అపోహలన్నీ తీర్చేసి మాకు సరైన న్యాయం చేసే వరకు ఈ యొక్క దీక్షను మేము ఆపేది లేదు అలాగే మేము మేము చేసే డిమాండ్ ఒకటే మాకు సరైన న్యాయం ఇప్పటివరకు అంటే ఇల్లు కూలగొట్టిన రోజు నుంచి ఆరు రోజులు గడిచింది ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇక మీదనైనా జరుగుతుందా అన్న ఒక అపనమ్మకం అంటే అంటే నమ్మకమే అసలు కోల్పోయినాం మేము పూర్తిగా కోల్పోయి ఉన్నాం ఇప్పుడు ఆరు రోజుల నుంచి అధికారి కానీ ఎవ్వరు కానీ వచ్చి వీళ్ళని రోడ్లకి ఇచ్చిన తర్వాత మరి వాళ్ళతో ఉంటున్న పరిస్థితి ఏంది వాళ్ళు ఏం తింటున్నారు ఆడవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని ఏం పట్టించుకోలేదు కానీ పేరుకు మాత్రం ఇప్పుడు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వెంటనే మిమ్మల్ని పునరావాసం కలిగిస్తాం అని చెప్పి చెప్తున్నారు కానీ అది కూడా ఆరు రోజులు గడిచిపోయింది ఇప్పుడు ఆరు రోజులలో ఇస్తామన్నదే ఇంకొక నెల రోజులు పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు సరైన సరైన సమాధానం ఎవరు చెప్పట్లేదు దాంతోపాటు మాకు ఇక్కడ ఉన్న రిజిస్ట్రేషన్లు ముఖ్య కారణం ఏంటంటే రిజిస్ట్రేషన్లతో పాటు మేము గవర్నమెంట్ కట్టిన పన్నులు ఇవన్నిటిని గుర్తులో గుర్తులో పెట్టుకొని మాకు ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటున్నారు మాకు అదొక నివేదిక మాకు ఇవ్వాలి కలెక్టర్ ఈ బాధ్యత కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా తప్పకుండా ఉంటుంది అందుకని మేము కోరుకునేది ఏంటంటే కలెక్టర్ గారు కానివ్వండి కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు తొందరగా స్పందించి ఎవరెవరి డిమాండ్స్ ఏమున్నాయి వారి వారి మాకు తగిన న్యాయం ఏం చేయగలుగుతారు దానిపైన ఒక ప్రత్యేకమైన నివేదిక ప్రకటించి ఆ తర్వాత మాకు సరైన న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం